ప్రస్తుతం అండర్ వరల్డ్ కప్ జరుగుతుంది ఈ వరల్డ్ కప్లో తమ తమ పవర్ ఏంటో నిరూపించుకుని ఇంటర్నేషనల్ క్రికెట్లోకి రావడానికి ప్రతి ఒక్క ప్లేయర్ రెడీ అయ్యాడు అయితే కరోనా కారణంగా ఇప్పటికే ఎందరో ఆటగాళ్లు అండర్ వరల్డ్ కప్ నుండి దూరమయ్యారు మిగిలిన ఆటగాళ్లతో ప్రతి టీం నెట్టుకొస్తోంది ఇప్పటికే మన ఇండియన్ టీంలోని ఆరుగురు ఆటగాళ్లు వైరస్ బారిన పడి కోలుకోగా తాజాగా కెనడా జట్టులో ఏకంగా తొమ్మిది మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది దీంతో ఆ జట్టు పదకొండు మంది ఆటగాళ్లను బరిలోకి దించలేక టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు క్రికెట్ కెనడా ప్రకటించింది స్కాట్లాండ్తో జరగాల్సిన మ్యాచ్ ని రద్దు చేసుకుని ఇంటికి వెళ్లిపోయింది కెనడా క్రికెట్ సిసి ప్రెసిడెంట్ రాజ్పాల్ భజ్వా మాట్లాడుతూ అండర్ వరల్డ్ కప్ టోర్నీ నుంచి ఇలా మధ్యలో బయటకు రావడం నిజంగా దురదృష్టకరమైన విషయం అయితే యన్ స్టార్స్ కెరీర్ను దృష్టిలో ఉంచుకుని వారికి మెరుగైన భద్రత వైద్య సదుపాయాలు కల్పించేందుకే స్వదేశానికి తీసుకెళ్తాం ఐసోలేషన్లో గడిపి పూర్తిగా కోలుకున్న తర్వాత ప్లేయర్లను ఇంటికి పంపిస్తాం అని తెలిపారు అయితే ఇప్పటి ఇలాంటి పరిస్థితి ఏ జట్టుకు రాలేదు అని చెప్పాలి కాగా టోర్నీ లీగ్ దశలో ఉండగా టీమిండియా కెప్టెన్ యష్ యష్ధుల్ సహా వైస్ కెప్టెన్ షేక్ రషీద్ మరో నలుగురు భారత ఆటగాళ్లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే అయితే అదృష్టవశాత్తు భారత్ జంబో జట్టుతో ప్రపంచకప్ బరిలోకి దిగడంతో ఆటగాళ్ల కొరత ఏర్పడలేదు ఇవాళ క్వార్టర్స్ లో బంగ్లాదేశ్ తో తలపడనున్న యువ భారత్ రెండు వేల ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి